ఫస్ట్ ఫిలిం ఉప్పెనతో కుర్రకారు గుండెల్లో గూడు కట్టేసుకున్న బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కృతి శెట్టి తనను ఓ స్టార్ హీరో కొడుకు టార్చర్ చేస్తున్నాడంటూ చేసిన వ్యాఖ్యలు ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. వేధింపులకు గురవుతున్న మహిళల గురించి సోషల్ మీడియాలో రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. సినిమా రంగంలోనూ ఇలాంటివి తరచుగా జరుగుతుంటాయి. హాలీవుడ్లో మొదలైన మీటూ ఉద్యమం అక్కడి నుండి ఇతర ఇండస్ట్రీలకు పాకి ప్రకంపనలు రేపింది. ఇటీవల టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్య మీనన్ తను తమిళంలో నటిస్తున్నప్పుడు ఓ స్టార్ హీరో అనుచితంగా ప్రవర్తించాడంటూ కామెంట్స్ చేసింది. ఇక ఆర్ఎక్స్ 100 ధామ పాయల్ రాజ్పూత్ తనను కొంతమంది డైరెక్టర్లు వాడుకుని వదిలేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ అయిన కృతి శెట్టి తనను ఓ స్టార్ హీరో కుమారుడు టార్చర్ చేస్తున్నాడంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కృతి శెట్టి ఉప్పెన మూవీతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టేసుకుంది. గ్లామర్ టాలెంట్ డాన్స్ తో టాప్ స్టార్ అవుతుందనుకున్నారంతా. వరుసగా ఆఫర్స్ అయితే వచ్చాయి, కానీ కెరీర్ అనుకున్నంత సాఫీగా అయితే సాగలేదు. శ్యామ్ సింగ్ రాయ్ పర్వాలేదనిపించింది. బంగార్ రాజు మినహాయిస్తే ది వారియర్ మాచర్ల నియోజకవర్గం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. కస్టడీ ఇలా వరుసగా ఒకదాన్ని మించి మరోటి సూపర్ ఫ్లాప్స్ కొట్టింది. ప్రస్తుతం సర్వానంద్ 35తో పాటు మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. ఓ కోలీవుడ్ స్టార్ హీరో కొడుకు కృతి శెట్టితో ఫ్రెండ్షిప్ చేయాలని తెగ ట్రై చేస్తున్నాడట. అంతేకాదు ఆమె అటెండ్ అయ్యే ప్రతి ఈవెంట్లోనూ వెంటపడుతూ ఇబ్బంది పెడుతున్నాడంట. ఈ మధ్య షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని తన బర్త్డే పార్టీకి రావాలని, పార్టీకి వస్తే ఎన్ని కోట్లైనా ఇస్తానని ఆఫర్ చేశాడట. దీంతో కృతి శెట్టి షాక్ అయిందట. ఈ విషయాలన్నీ ఓ కోలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందామే.